బాబు గారికి పడితే అప్పుడు జగన్ గారికి నష్టం, అట్లా కాకుండా కేసీఆర్ గారు అయిపోతే లాభం. కానీ ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది, కొంచెం అటు ఇటు గా ఉంటే ఓట్లు జగన్ గారికి ఏ ఒక్క ఓటు కేసీఆర్ గారి పోయిన అప్పుడు కూడా నష్టం కదా జగన్ గారికి. కాబట్టి జగన్ గారికి ఏం లాభమే, నువ్వు అవుట్ రేట్ గా లాభం అని కూడా మనం చెప్పలేము. రాజకీయంగా చూసినప్పుడు మాత్రం ఈ అడుగులు జగన్ గారికి ఖచ్చితంగా నష్టం. సరే, ఫైనల్ గా ఒక విషయం అంటే ప్రజల వైపు నుంచి మనం ఒకవేళ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు నుంచి అంటే కొన్ని విషయాల్లో రైతు బంధు గాని దళిత బంధు గాని లేదంటే నిరుద్యోగుల విషయంలో ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆ పథకాలు కూడా ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా చర్చకు వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో అవి ఒకవేళ నిజంగా ప్రచారానికి తీసుకొచ్చిన అటువంటి పాలన మేము అందిస్తామని ప్రచారం చేసిన ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? నేను అనుకుంటుంది జగన్ పథకాల అమల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్ హక్కులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవరు వీక్ చేయలేరు. అదే అదే, ఆ ఇబ్బంది లేదు. అందుకే నేను కంపేర్ చేయట్లేదు, అందుకే ఈ పథకాలను అంత కంపేర్ చేయలేదు. కాకపోతే అవి వీటితో పోలిస్తే బెటర్ ప్రస్తావన కూడా చేయడం అంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదు, తెలంగాణలో అంటే మంచి పరిపాలన ఇస్తారనే ప్రస్తావన కూడా తేడు. ఆయన టార్గెట్ ఓన్లీ మోడీ కేంద్రంగా నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ గారు చేసిన అన్యాయం అనే పేరుతోనే రాజకీయాలు చేస్తాడు. అది అతనికి లాభం కూడా, తెలంగాణ లాభం, ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవం వేస్తుంది. ఇక్కడ పార్టీలు కానీ టార్గెట్ చేస్తే ఇక్కడ సక్సెస్ కాలేడు. రెండో పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళు అభిమానించే వాళ్ళు రెండు రకాల నష్టం వస్తుంది కేసీఆర్ గారు, కాబట్టి అంత నష్టం వచ్చే వ్యూహాత్మక వైఫల్యాన్ని కేసీఆర్ ఎప్పుడు చూడడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని డైరెక్ట్ గా అయితే టార్గెట్ చేయడు. ఆయన టార్గెట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం పైన ఉంటుంది. ఆ క్రమంలో ఇద్దరికి ఒకరికి నష్టం లాభం జరగచ్చేమే తప్ప నేరుగా అయితే కేసీఆర్ గారు రెండు పార్టీలు టచ్ చేయడు. ఓకే సార్, అంటే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కలిసి వస్తే కేసీఆర్ కి అని అనుకుంటే ఓవరాల్ గా సింగిల్ డిజిట్ లోనైనా ఛాన్స్ ఉంటుందా కేసీఆర్ కి, సింగిల్ డిజిట్ లోనైనా స్థానాలు సంపాదించే అవకాశం ఉంటుందా లేదంటే ఓట్లు మాత్రమే ఆయన సంపాదించుకుంటారు? ఓట్లు వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. సీట్లు గెలిచే పరిస్థితి అన్నప్పుడు విశాఖ నగరం కొంచెం నగరాల్లో ఇట్లాంటి ఎమోషన్స్ వస్తాయి. ఎంపీలు ఇట్లాంటి విషయాల్లో నగరం డిసైడెడ్, విశాఖపట్నం కావచ్చు, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. జగన్ గారు చంద్రబాబు గారు ఎంతో సరసాలు ఆడుతున్నారు తప్ప కేంద్రంతో అవుట్ రేట్ గా కట్ చేయట్లా. ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లుంటాయి మీకు తెలిసింది, ఆయన ఉపన్యాసాలు తెగేదా కొడతాడు. కాబట్టి ఆయన నేరుగా విశాఖ సీట్ కోసం అవిశ్వాస తీర్మానం పెడితే, ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడితే, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ డిసైడెడ్ ఏరియాల్లో ఏదైనా కలిసి వస్తే కొట్టేస్తాడని కానీ చాలా ఇబ్బంది పెడేస్తాడు ఈ రెండు పార్టీలు, అంతవరకు కన్ఫర్మ్. కానీ ఒకేసారిగా కొట్టే పరిస్థితి, కొట్టే పాత్ర వస్తే ఒక ప్రధాన శక్తిగా మారిపోతాడు. ఇంకా ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోను, ఎందుకంటే జగన్ గారు బలంగా ఉన్నాడు, చంద్రబాబు గారు ఇంకా బలంగా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు అయితే మాత్రం ఆ పరిస్థితి ఉంది సార్. కానీ ఒకటి పబ్లిసిటీ విషయంలోనూ లేదంటే ప్రచార వాగ్దాటి వాక్చాతుర్యం విషయంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా దిట్టే ఒక రకంగా, ఆ తరహా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంపేర్ చేయలేం ఒక రకంగా లోకేష్ గారినో ఇటువంటి వాళ్ళని కంపేర్ చేయలేం, జగన్మోహన్ రెడ్డి గారి అంతా డిఫరెన్స్. అదే టైంలో వాళ్ళిద్దరి వాగ్దాటి వాళ్ళిద్దరి వాక్చాతుర్యం కూడా ప్రజల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. అదేమన్నా పాసిబిలిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కేటీఆర్